दर्शी लो स्थानिक तहसीलदार कार्यालय दर्शी दलित सेना प्रजा संघाल आध्वर्यंलो दर्शी तहसीलदार वर कुमार कलिसि ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ జి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు దర్శి నగరపాలక పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సర్వే నెంబరు 908/1, 914, 911, 932 సర్వే నెంబర్లో దాదాపు 6 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి స్థలానికి కేటాయించమని అనేకసార్లు తహసీల్దార్ గారి ఖర్చు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చూసి పరిశీలిస్తామంటున్నారు, కానీ భూమి కబ్జా చేసిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవటం లేదు. అందుకని ఊ కబ్జాదారులందరూ కూడా వాటిని ఇతరవిడిగా అమ్మేసి విక్రమించి లక్షలకి దోసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విషయంపై అన్నసార్ తహసీల్దార్ గారికి ఎన్నికల పత్రం ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు మా తహసీల్దార్ గారు మా అర్జీని స్పందించి ఇప్పుడే నేను స్వయంగా వెళ్ళి పరిశీలిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూములు రక్షణ కల్పించాల్సిన అధికారులు పట్టి పట్టి వల్లనే భూ ప్రభుత్వ ఆక్రమణకు గురవుతూ ఉంది. ప్రభుత్వ భూమి ఆక్రమించినపై చట్టపరమైన చర్య తీసుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి స్థలాలకి ప్రభుత్వం కేటాయించని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.